కార్తీక మాసంలో అందరూ సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? కార్తీక మాసం వచ్చిందంటే భక్తులతో అన్ని దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా కార్తీక మాసం అంటే శివకేశవులకు బాగా ఇష్టమని ఈ మాసంలో మహిళలు ఎక్కువగా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా శివుడికి ఇష్టమైన కేదారేశ్వర నోము, విష్ణుమూర్తికి ఇష్టమైన సత్యనారాయణ నోములు ఎక్కువగా చేసుకుంటారు. ఆలయాలలో కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా ప్రజలకు శుభం కలుగుతుందని, సుఖసంతోషాలతో జీవనం గడుపుతారని, ఇది సాక్షాత్ విష్ణుమూర్తి నారదునికి చెప్పిన ప్రజల పాపాలను బాధలను పోగొట్టే వ్రతం అని పురాణాలు మనకు చెబుతున్నాయి. విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో మన ఇంట్లో పూజ చేసుకుంటే సకల పాపాలు పోయి సుఖసంతోషాలు కలుగుతాయని, ధనం ఆరోగ్యం నిండుగా లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. పూర్వకాలంలో ప్రజలంతా కష్టాలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే అన్ని లోకాలు తిరిగే నారదముని భూలోకంలో కూడా తిరిగినప్పుడు వాళ్ల కష్టాలను వీడడానికి ఒక పరిష్కారం కావాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి విష్ణుమూర్తిని వివరణ కోరగా, సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల వాళ్లకు అన్ని కష్టాలు పోయి సుఖశాంతులతో ధనవంతులై బతుకుతారని, ఈ వ్రతాన్ని నియమ నిష్ఠలతో జరుపుకోవాలని, ఈ వ్రతం జరుపుకోవడమే కాకుండా ఈ రథం కథ వినడం ద్వారా కూడా అనేక లాభాలు కలుగుతాయని సెలవిచ్చారట. ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని రోజులు మంచివే కాబట్టి సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నామని, ఇవి చేయడం ద్వారా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారని, ఈ వ్రతం చేయడం ద్వారా ప్రజలకు అన్ని రకాలుగా లాభం చేకూరుతుందని, కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తే అధిక లాభాలు ఉంటాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.